ఈరోజు 4% రిజర్వేషన్లది రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుందని తెలిసింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో నాకైతే భయం కలుగుతుంది. ఎందుకంటే 4% సాధించడానికి చాలా కష్టపడినాం, 4% నిలబడడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకుని వచ్చాం. అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నేను ఒక్కనే కాదు, మొత్తం అందరూ శాసనసభ్యులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఏది ఏమైనా సరే దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేశాం. ఎందుకంటే హైకోర్టులో బీజేపీ వాళ్ళే ఆ రోజు ప్రయత్నం చేసి బీజేపీ వాళ్ళ తరఫున అది కొట్టివేయబడింది హైకోర్టులో. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది, తర్వాత సుప్రీంకోర్టు యొక్క తీర్పులు చూస్తుంటే వరుసగా భయాందోళన కలుగుతున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు మైనార్టీ పక్షం లేదు ఈరోజు. అది త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, రామ్ జన్మభూమి విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయం, కనీసం విచారణకు కూడా సిద్ధం కాకుండా సుప్రీంకోర్టు వాయిదా వేస్తుందంటేనే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతను, స్వేచ్ఛను కోల్పోయింది అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ 4% రిజర్వేషన్ కేసు రావడం అనేటువంటిది అది నిజంగా భయాందోళనకు గురి చేసేటువంటి అంశమే. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏం కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం కాదు, అది ఖచ్చితంగా మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వం అన్నప్పుడు మైనార్టీల నమ్మకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు, జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన 4% ఇచ్చినారు అనేటువంటి కృతజ్ఞతాభావం కమ్యూనిటీ ఇప్పటివరకు చూపిస్తుంది. మరి ఈయనకు ఇన్నిసార్లు ఓట్లు వేస్తున్నారు.